అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవడం హర్షణీయమని ప్రజామిత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ అన్నారు శర్మానగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు సంతోష్ కుటుంబానికి ఐదు కోట్ల రూపాయలతో పాటు ఆయన భార్యకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం సంతోషకరమన్నారు భారతదేశ పౌరులంతా ఒక్కటే అనే భావనను ముఖ్యమంత్రి బలపరిచారని చెప్పారు చైనా దేశం తన వికృత చేష్టలతో ఇరుగు పొరుగు దేశాలను భయభ్రాంతలకు గురిచేస్తోందన్నారు ప్రపంచంలోని అనేక దేశాలతో చైనాకు విభేదాలున్నాయని తెలిపారు ఈ సమావేశంలో ప్రజామిత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ తో పాటు ప్రజామిత్ర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రముఖమైన దేశాలన్నిటితో కూడా చైనాకు విభేదాలు ఉన్నాయి ఈ అన్ని దేశాలను కూడా చైనా అనగదొక్కాలని చూస్తున్నది చైనాకు ధీటైన జవాబు చెప్పేటువంటి పరిస్థితి లోపల భారతదేశం ఉన్నది దీన్ని గమనించాలని చెప్పి నేను ప్రజలందరికీ కూడా నేను కోరుతూ ఉన్నాను ఇండో చైనా బార్డర్ లోపల భారతదేశం తన ఎంత సైన్యాన్ని అంటే అంత సైన్యాన్ని మోహరించగలుగుతుంది అక్కడ కానీ చైనా మోహరించలేదు ఇండో చైనా బార్డర్ లోపలికి చైనా ఆర్మీ మొత్తం తీసుకురాలేదు కాబట్టి ఇండో చైనా బార్డర్ లోపల భారతదేశానికి చైనాకు ఒకవేళ యుద్ధం జరిగితే నేను చెప్పినటువంటి దేశాలన్నీ కూడా చైనాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభిస్తాయి అంతర్జాతీయంగా ఉన్నటువంటి వివిధ యూరోప్ దేశాలు కూడా అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ ఇటలీ కానీ ఇవన్నీ కూడా చైనాకు ఈరోజు వ్యతిరేకంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి